జాషల్ అయితే ఫస్ట్ నేను ఢిల్లీలో ఉన్నా. ఢిల్లీ మాత్రం సూపర్ ఉంది. ఢిల్లీ అయితే కరెక్ట్గా రైల్వే స్టేషన్ పక్కనే పాహర్గంజ్లో. ఇప్పుడు సెకండ్ ఇది ఔరంగాబాద్ చూద్దాం. నార్త్లో అయితే ఫుల్ ఉన్నాయి, మన సౌత్లో అయితే తక్కువ. కేరళ సైడ్ ఉన్నాయి అండ్ కర్ణాటకలో ఉన్నాయి. మనకి ఆంధ్రాలో అయితే ఏం లేదు, చెన్నైలో ఉంది అంతే. ఆంధ్ర తెలంగాణ ఏం లేదు. ఇది మా రూమ్ జాస్టల్ ఔరంగాబాద్లో. యాంబియన్స్ అయితే మాత్రం సూపర్ ఉంది, ఏసీ కూడా ఇచ్చాడు. ఇంటీరియర్స్ మాత్రం హైలైట్ చేశాడు, బీన్ బ్యాగ్ ఒకటి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ బాక్స్. ఈరోజు ఔరంగాబాద్ అయితే వచ్చాం అండ్ మేము ఇక్కడ అకామిడేషన్ ఎక్కడ తీసుకున్నాం అంటే, ఇంతకుముందు ఢిల్లీలో ఏదైతే తీసుకున్నామో జాస్టల్, అలాగే ఔరంగాబాద్లో కూడా జోస్టల్ అయితే ఉంది. జోస్టల్ అంటే చాలా చాలా ఇష్టం నాకు, ఎందుకంటే ఢిల్లీలో చాలా మంచి ఎక్స్పీరియన్స్. అక్కడ చాలా గేమ్స్ ఉండేవి, బుక్స్ ఉండేవి చదువుకోవడానికి, చాలామంది కొత్త ఫ్రెండ్స్ ఏర్పడ్డారు, ఫారినర్స్ ఎక్కువ వచ్చేవారు. సో ఓన్లీ ట్రావెలర్స్కి ఇది హబ్ అనమాట, జోస్టల్ కానీ కోచ్ షాప్స్ కానీ. అందుకు మేము కూడా ట్రావెల్ చేసాం కదా, అందుకే ఇక్కడ జోస్టల్ అయితే ఉందని తెలిసింది. గూగుల్లో సెర్చ్ చేస్తే జోస్టల్ ఔరంగాబాద్ అంటే వచ్చింది అండ్ వెంటనే ఇలాంటి ప్రైవేట్ రూమ్ అయితే బుక్ చేసుకున్నాను. సో దీనికి మీరు ఎంత ఛార్జ్ చేస్తారంటే 2000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మనకి ఇది కాకుండా డార్మెటరీస్ కావాలనుకుంటే మీకు 10 బెడ్స్ ఉంటాయి, 9 బెడ్స్ ఉంటాయి. అదైతే మీకు ఒక బెడ్కి పర్ డే 499 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మనకి బడ్జెట్లో అవగొట్టేయాలనుకుంటే డార్మెటరీ బెస్ట్, ఎందుకంటే మనం ఎక్కువసేపు పడుకోం కాబట్టి మ్యాక్సిమం పడుకునేసరికి 12-1 అవుతుంది అండ్ అర్లీ మార్నింగ్ చాలామంది లేచి సైట్ సీయింగ్ వెళ్ళిపోతారు. సో మ్యాక్సిమం మీకు డార్మెటరీ నేనైతే ప్రిఫర్ చేస్తాను. మాకంటే కొంచెం బ్యాగేజ్ ఎక్కువ ఉంది అండ్ ల్యాప్టాప్లో మేము వర్క్ చేస్తాం కాబట్టి కొంచెం ప్రైవసీ కోసం నేనైతే ప్రైవేట్ రూమ్ తీసుకున్నాను. సో ఓవరాల్గా నాకైతే బాగా నచ్చింది. ఇంతకుముందు జోస్టల్ ఢిల్లీలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చిందో సేమ్ అలాంటి ఎక్స్పీరియన్స్ ఇక్కడ మాత్రం ఉంది. ఫైనలీ సూపర్ అనే చెప్పాలి. జోస్టల్ ఔరంగాబాద్ నైట్ పడుకునేసరికి 359. నా పెండింగ్ వర్క్ ఉంటే చాలా వరకు కంప్లీట్ చేస్తాను. నైట్ 359 పడుకునేసరికి ఇప్పుడు టైం తీసుకుంటే అంతా 9:30 అయింది అండ్ 10కి చెక్అవుట్ చేశారు. కొంచెం బయట ఈ జోస్టల్ అంతా కూడా ఒకసారి చూడాలి. ఇంతకుముందు జస్ట్ టైం లేక డైనింగ్ ఏరియా వరకు వెళ్ళి చూసి వచ్చేసాను. సో ఇప్పుడు మొత్తం జోస్టల్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం.
మ్యాక్సిమం మేము కవర్ చేసేది ఏంటంటే బిల్డర్ కేసు అలాగే బిబికా మక్బరా దాన్ని మీకు తాజ్మహల్ అంటాం. బైక్స్ అని ఉన్నాయి కానీ నాకు బైక్ నడవడం రాదు, ఓన్లీ కార్. ఇట్స్ ఫైన్. చాలా బాగుతుంది. జోషల్కి అయితే వచ్చిన ఔరంగాబాద్ ఆడీ జోషల్ ఢిల్లీ ఎక్స్పీరియన్స్ చేశాం కదా, కాదే క్రౌడీ లేదు, ఫారినర్స్ ఎవరు లేరు అండ్ టూరిస్ట్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. అది ఫన్ పార్ట్ అయితే మిస్సింగ్. గేమ్స్ కూడా ఎక్కువ లేవు ఆడడానికి. ఢిల్లీలో కంపేర్ చేసుకుంటే కొంచెం డౌన్ అని చెప్పాలి ఔరంగాబాద్. కానీ అంబియన్స్, ఇంటీరియర్స్, రూమ్ అన్నీ ఏ క్లాస్. నాకైతే చాలా బాగా నచ్చింది.